అమరావతి రాజధాని ప్రాజెక్టుకు రుణం ప్రతిపాదన వెనక్కు తీసుకున్న ప్రపంచ బ్యాంక్ 4 కీలక రంగాల్లో రుణం ఇస్తామని ముందుకొచ్చింది. వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విపత్తు నివారణ వంటి రంగాల్లో ఏపీతో కలిసి పనిచేస్తామంది. ఇందుకోసం $1 బిలియన్ రుణం ఇస్తామని ప్రకటించింది. అమరావతి ప్రాజెక్టుకు సంబంధించి ఆర్థిక సాయం అవసరం లేదని కేంద్రం చెప్పడం కారణంగానే రుణ ప్రతిపాదన ఉపసంహరించుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆరోగ్య రంగంలో $328 మిలియన్ ఖర్చు పెట్టడానికి ఏపీతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి పిఎంఆర్ అడిగి తెలుసుకుందాం. పిఎంఆర్, వరప్రసాద్, ప్రపంచ బ్యాంకు నిధులు ఏపీకి అందించే వ్యవహారం మీద గత కొన్ని రోజులు, అంటే 2-3 రోజుల నుంచి వ్యవహారానికి సంబంధించి రాజకీయంగా కూడా అటు టీడీపీ వైపు నుంచి ఆరోపణలు వచ్చాయి. దీనికి కౌంటర్ గా వైసీపీ కూడా చెప్పుకుంటూనే వస్తుంది. సో అయితే ఈ నేపథ్యంలో ప్రపంచ బ్యాంక్ ఇవాళ కీలకమైన ఒక ప్రకటన చేయడం అనేది కొంచెం ఆసక్తికరంగా మారింది. ప్రపంచ బ్యాంక్ ఏపీకి నిధులు కేటాయింపు అనేది, ఆర్థిక సాయం అనేది కొనసాగుతుంది, ఏపీని తమ పరిగణలోకి తీసుకోవడం లేదంటూ ఏదైతే విమర్శలు వచ్చాయో దానికి ఒక విధంగా చెప్పెట్టినట్లుగానే భావించవచ్చు. ప్రపంచ బ్యాంకు మొత్తం, అంటే అమరావతికి కాకుండా వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విపత్తు నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి ఈ రంగాల్లో $1 బిలియన్ మేర ఆర్థిక సాయాన్ని అందించడానికి ప్రపంచ బ్యాంక్ సిద్ధంగా ఉందన్న విషయం చాలా స్పష్టంగా ప్రపంచ బ్యాంక్ ఒక ప్రకటన ద్వారా విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మరొకవైపు చూసుకుంటా అంటే అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ నుంచి డ్రాప్ అవుతున్నామన్న విషయానికి సంబంధించి కూడా ప్రపంచ బ్యాంక్ ఒక స్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. దీనికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం, అంటే గత సర్కారు ఈ ప్రపంచ బ్యాంక్ రుణానికి సంబంధించి, అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి ఈఏపీ ప్రాజెక్ట్స్ కింద పరిగణలోకి తీసుకుంటూ ప్రపంచ బ్యాంకు రుణాన్ని, రుణం కోసం ప్రతిపాదన చేసింది. సో ఈ నేపథ్యంలో రుణాన్ని తిరిగి చెల్లించే క్రమంలో కేంద్రం ఆ బాధ్యత, రుణ చెల్లింపుల విషయంలో కేంద్రం బాధ్యత తీసుకోవాల్సి ఉంటుంది, చెల్లింపులు చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని రోజుల క్రితం జరిగిన పరిణామాలు కేంద్రం నుంచి చాలా స్పష్టంగా అమరావతి డెవలప్మెంట్ ప్రాజెక్ట్ కు సంబంధించి గత ప్రభుత్వం ఏదైతే ప్రపంచ బ్యాంక్ కు సంబంధించిన ప్రతిపాదనలు పెట్టిందో ఆ ప్రతిపాదన నుంచి తాము విద్యా అవుతున్నామని చెప్పి కేంద్రం చేసిన సూచనల మేరకే తాము విద్యా అయినట్లుగా చాలా స్పష్టంగా ప్రపంచ బ్యాంకు కూడా ప్రస్తుతం తాజాగా విడుదల చేసిన ప్రకటనలో చెప్పడంతో పాటుగా మొత్తంగా చూసుకుంటా అంటే గత నెల 27వ తేదీన రాష్ట్ర ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందం మేరకు వైద్య రంగంలో పెద్ద ఎత్తున ఆర్థిక సాయం చేసేందుకు కూడా తాము సిద్ధంగా ఉన్నామని, $328 మిలియన్ మేర ఆర్థిక సాయం చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాం, దానికి సంబంధించిన ప్రాసెస్ కూడా జరుగుతుందన్న విషయాన్ని చాలా స్పష్టంగా క్లారిటీ ప్రపంచ బ్యాంకు తన మీడియా ప్రకటన ద్వారా ప్రెస్ నోట్ విడుదల చేయడం ద్వారా చాలా స్పష్టమైన క్లారిటీ ఇచ్చిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఓవరాల్ గా చూసుకుంటా అంటే ఏపీకి సంబంధించి ప్రపంచ బ్యాంకు రుణం ఉండదు, ఏపీకి ప్రపంచ బ్యాంకు దూరం అయిందన్న ఆరోపణలు, రాజకీయ ఆరోపణలు ఏదైతే జరిగాయో దానికి సంబంధించిన కొంత క్లారిటీ అయితే ప్రపంచ బ్యాంకు వాళ్ళ ప్రకటన విడుదల చేయడం ద్వారా వచ్చిందని చెప్పి మనం చెప్పొచ్చు. వరప్రసాద్, పిఎంఆర్ ముఖ్యంగా 4 రంగాల్లో ఏపీకి సాయం చేస్తానని ప్రకటించింది, ఏ రంగాలకు ఎంత మేర అనే డీటెయిల్స్ ఏమైనా ఇచ్చిందా? అంటే దానికి సంబంధించి ఇంత క్లారిటీ రాకున్నప్పటికీ, అంటే ఓవరాల్ గా చూసుకుంటా అంటే ప్రధానంగా వైద్య రంగానికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం గత నెల 27వ తేదీన ఒక ఒప్పందం కుదుర్చుకుంది. సో దాని మేరకు $328 మిలియన్ సాయం అందించడంతో పాటుగా ఇతరత్ర వ్యవహారాలు, వ్యవసాయం, వైద్యం, విద్యుత్తు, విపత్తు నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి చేస్తున్న సాయం చేయడానికి ప్రపంచ బ్యాంక్ ముందుకొచ్చినట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి, అంటే ఫస్ట్ నుంచి కూడా ఇటీవల జరిగిన బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కావచ్చు, ఆ ముందు కూడా చాలా స్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వం అలాగే ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఒక విషయాన్ని చాలా స్పష్టంగా చెప్తున్నారు, విద్యుత్తు, విద్య ఇటువంటి రంగాలకు సంబంధించి తాము వాటిని సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన వ్యవహారాలుగా కేటాయిస్తున్నప్పటికీ అది ఒక విధంగా చూసుకుంటా అంటే మ్యాన్ పవర్ యూటిలైజేషన్ చేసుకుంటూ వారికి ఒక విధంగా పెట్టుబడి పెట్టినట్లుగానే భావిస్తున్నాం. సో దీన్ని కూడా ఆ కోణంలో చూడాలంటే చాలా స్పష్టంగా ఆర్థిక మంత్రి రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో తమ ప్రయారిటీస్ కు అనుగుణంగానే ప్రపంచ బ్యాంకుతో ఒప్పందాలు చేసుకునే దిశగా ప్రస్తుత సర్కార్ అడుగులు వేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. దాంట్లో భాగంగానే కీలకమైన వ్యవసాయం అలాగే వైద్య రంగాలకు సంబంధించిన అంశాల మీద నిధుల సమీకరణకు సంబంధించి కొంత రాష్ట్ర ప్రభుత్వం కొంత క్లారిటీతో నిధుల సమీకరణ చేసే ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగానే ఇప్పటికే ప్రపంచ బ్యాంకుకు సంబంధించి ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా వ్యవసాయం, వైద్యం, విద్యుత్, విపత్తు నిర్వహణ వంటి అంశాలకు సంబంధించి
ఒక ఒప్పందం కుదుర్చుకోవడంతో పాటుగా నిధుల సమీకరణ చేసే ప్రయత్నం చేస్తుంది. అయితే ఏ ఏ రంగాలకు ఎంత మేరకు కేటాయించి ఎంత మేరకు నిధులు ఇస్తామన్న విషయం మీద మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. దీనికి సంబంధించి ప్రభుత్వ వర్గాల నుంచి కూడా ఇంకొంత క్లారిటీ రావాల్సి ఉన్న పరిస్థితి ఉంది. వరప్రసాద్ రైట్, థ్యాంక్ యూ పిఎంఆర్.